ఇంత బొద్దింక మీసం ఎట్టుకుని కళ్ళజోడో ఎట్టుకుని కర్రమొక్కడు పట్టేసుకుని హిట్లర్ రాఘవైన హిట్లర్ రాఘవైన అని మమ్మల్ని బెదిరించేయడం తప్ప ఇప్పుడు జరిగిందేంటి? గెలుపు ఆడిదైపోయింది, ఓడిపోవడం మనంత అయిపోయింది. ఎత్తేస్తాను అవతారం ఎత్తేస్తాను అని మమ్మల్ని అందరు కొట్టేయడం తప్ప ఏం అవతారం ఎత్తావు? ఏ ర్యాంకన్న అవతారం ఎత్తావు? వెంకయ్య ఫైర్ లో పెట్రోల్ పోసావు, ఇక ఇక భగ భగాసు అవతారం ఎత్తేస్తాను. ఆ రోజు హిట్లర్ కిల్ అన్నాడు, లక్షలాది మంది ప్రాణాలు లేపేశాడు. ఈ రోజు నేను కిల్ అంటున్నాను, సింగిల్ ప్రాణాలు లేపేస్తాను. రే భద్రిగా అయ్యా, వెంటనే వెళ్ళి వాళ్ళు లేపాయి, లేదా నువ్వు లేచిపో. కిల్ డై గో. ఈ యాదమ్మ పేరు మీద జాతకం తీయమ్మా, ఆమె మనసులో ఏముందో ముందేం జరుగుతుందో సరిగ్గా చూసి చెప్పాలి. ఆ వచ్చింది, ఇదిగో సీతమ్మ తల్లి పెళ్ళే వచ్చింది. త్వరగా చెప్పయా బాబు. నీకు నచ్చిన వాడితో పెళ్ళవ్వాలని నువ్వు ముచ్చట పడుతున్నావు, పెళ్లి గడియ దగ్గరలోనే ఉంది. నువ్వు కోరిన వాడితో 6 రోజుల్లోగా తాళి కట్టించుకోవాలి, ఆలస్యం అయితే ఈ జన్మకు నీకు పెళ్లి జరగదు. పెళ్లి విషయం నానోడితో ఎంత చెప్పేది బావుకి? పలక మీద రాసి చూపిస్తాను, బావ సంబరపడేటట్టు ఇంగ్లీష్ లో రాయాలా, అప్పుడు మురిచిపోయి ఎంతగా మనవడేస్తాడు. పెళ్లిని ఇంగ్లీష్ లో ఏమని రాయాలా? అమ్మాయి గారిని కనుక్కుంటే ఆడి చెప్తారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంటే? నాకు విషయం ఇంగ్లీష్ లో రాయడం మీరు చెప్పాలి. నేను స్నానం చేసి వస్తాను, అంతగా పుస్తకాలు చూస్తుండు. అట్టగే అమ్మాయి గారు, తొందరగా రండి. లక్కో, ఎన్ని పుస్తకాలు? మరో రూపం ఈ పుస్తకం. రాము ఊరు నుంచి తిరిగి వచ్చాడు. ఎంతో కాలం దూరంగా ఉన్నా నేనిచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు. అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా. భార్య అంటే భర్త ఆశయాల్లో అడుగుజాడల్లో నడవాలి అంటారు. నేను రాము ఆశయాలకి ఆదర్శాలకి భాగస్వామి కావాలని, అంటే అతని జీవితంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. నా కోరికను అతను మన్నించడం నిజంగా నా అదృష్టం. యాది, ఏమిటే ఏదో ఇంగ్లీష్ లో చెప్పమన్నా, ఏమిటది? అమ్మాయి గారు, సంబంధించి ఎళ్ళొస్తాను అని సెలవు తీసుకుంటున్నాను అనుకోండి, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? గుడ్ బై అంటారే. GOODBYE, గుడ్ బై. ఇప్పుడు గుడ్ బై ఎందుకే? తర్వాత చెప్తా గానీ, ఇప్పటికి మాత్రం మీ గుడ్ బై అమ్మాయి గారు, గుడ్ బై. నిజమే, బావని నేను పెళ్లి చేసుకుంటే కష్టం సుఖం చూసుకునే మామూలు భార్యనే అవుతాను. అమ్మాయి గారు చేసుకుంటే బావ ఆశయాల్లో ఆదర్శాల్లో జీవితంలో భాగం పంచుకునే భార్య అవుతుంది. ఒక లక్ష్యం కోసం బ్రతికే బావకి భార్య కావాల్సింది అమ్మాయి గారే. అమ్మాయి గారే. రాము నా కొడక, నీ అవ్వ తల్లి చెక్క ఒక్క దెబ్బకి సచ్చు కొబ్బరికాయ నేలరాళ్ళట్టు నీ తల నేలరాలిపోవాలరా. సే యాదే, నీ అవ్వ నీకు శుభవార్త చెబుతాను. ఇట్లా రాయే శుభవార్త ఏంట్రా? ఇయ్యాలి కత్తికే ఆ రాము గారి తల బలైపోతే. రే భద్రయ్య, ఏంట్రా ఏంట్రాడు అనేది? నిజమేనా తల్లి చెక్క, గంగానమ్మ సంబరంలో గుడ్డి మేక పీక తెగినట్టు తెగిపోతే ఆ రాము గారి తలకాయ. రే భద్రయ్య, రాముని చంపుతావా? మన కోసం తన ప్రాణాలిచ్చే రాముడు రా, అట్టాంటి దేవుణ్ణి చంపి పాపం మూట కట్టుకోకురా. అడిదేవుడేటే, ఊళ్ళో పెద్దోళ్ళ పాలిటి తెయ్యవాడు, ఆయన్ని చూసుకునే కాదు నన్ను ఎంటుకు మొక్కిన తీసుకుపోయినా. అడు చస్తే నువ్వు చచ్చినట్టు నన్నే కట్టుకు తీరుతావు. ఒరే భద్రయ్య, నువ్వు రామును చంపనని మాట ఇరా. యాది, అవునరా
అందరి కోసం అన్ని వదులుకున్న రాము మహానుభావుడురా. గుడిసెల్లో ఉన్న మనం గొప్పగా బతకాలని తిండి నిద్ర మానేసి తాపత్రయ పడయాన్ని చంపడం దారుణంరా. మన పాలిట దేవుణ్ణి మనమే చంపడం తప్పురా, తప్పు. రాము నేను చెయ్యకురా, నీకు చేతులెత్తి మొక్కుతాను. నేను చెయ్యకురా, దేవుణ్ణి నేను చెయ్యొద్దురా. నీకు నా మీద మనసుంది, మనవాడాలనుంది, అవునా? అవునే. నేను నీ ఇంటి దాన్ని అవుతాను. నువ్వు ఇక రాముని ఏమీ చెయ్యనని ప్రమాణం చేయరా, ప్రమాణం చేయి.